ఎక్కడెక్కడ దళితుల భూములు ఉన్నాయో వాళ్ళ కన్నేసి అక్కడ ఆ భూముల మీద కన్నేసి నువ్వు ఆ భూమిని ఇస్తావా గుంజుకోవాలా ఇంత బైర్ బహిర్గతంగా బరి తెగించి మాట్లాడుతుంటే పేపర్లలో మీడియాలో వస్తే మీరు పట్టించుకోలేదు ఏమన్నంటే నిన్న మొన్న అన్నాడు మొన్ననే మూడు రోజుల కింద ఒక మీటింగ్లో ఏమన్నాడు నా సొంత భూములు అమ్ముకొని నేను రాజకీయాలు చేస్తున్నానని నిన్న సాక్షి పేపర్లు ఉంది అరే కిషన్ రెడ్డి నీ సొంత భూములు ఉన్నాయా నీకు నీ సొంత భూములు ఉంటే అప్పులల్లో ఉండి బాత్రూంలల్లో దాగున్న రోజులు నువ్వు నీ కొడుకు మర్చిపోయినరా మర్చిపోయి నువ్వు విర్రవీగి నా భూములు అమ్ముకొని రాజకీయాలు చేస్తా ఆ బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి బంగారు గనులలో డబ్బులు పెట్టడానికి నీ అయ్యా అమ్మ సంపాదించినరా నీకు ఇండోనేషియాలో కోట్ల రూపాయలు బంగారు గనులల్లో నువ్వు పెట్టుబడి పెట్టినావంటే ఎవనమ్మ సొమ్మురా బాబు నిన్ను గెలిపించింది పేద ప్రజలు వాళ్ళను దోసుకొని నువ్వు బంగారు గణల డబ్బులు పెడతాందుక అరే సన్నాసి ఏమాత్రం నీకు ఉన్నా ఏమాత్రం జ్ఞానమున్నా ముక్కు నేలకు రాసి పట్నం గడ్డ మీద ప్రజలకు క్షమాపణ చెప్పి దోసుకున్నాయని వాళ్ళకు తిరిగివు లేకపోతే నీ జీవితమే శూన్యమైపోతుంది నీ జీవితము బంగారు జీవితం కావాలని నువ్వు చూసుకున్నావు నీ జీవితము బజారు జీవితం అయిపోయింది ఇప్పుడే కాబట్టి నీ బంగారు జీవితం ప్రజలను దోసుకొని కాదు నువ్వు వ్యాపారాలు చేసి సంపాదించుకో లేకపోతే నువ్వు వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించిన డబ్బు అయితే పెట్టు ఎవనబ్బా సొమ్మని పెట్టినవురా నువ్వు ఎక్కడిది డబ్బు మా దళితులది మా భూములది ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఇచ్చిన భూములను నయీంతో జతగట్టి భూములు గుంజుకొని ఈరోజు కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి పెద్ద ఏదో పొడుసుడు కాని లెక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇబ్రాహీంపట్నంలో నీ అబ్బా ఉందా అంటే ఒక ప్రచారం జరుగుతుంది అమెరికాలో రెండు వేల డాలర్లకు సంబంధించి ఏదో జరిగింది అది లక్షా ఇరవై వేల ట్రాన్సాక్షన్ కానీ లక్ష ఇరవై వేల కోసం ఈడీ నిన్న తొమ్మిది గంటల పాటు ఈ రోజు కూడా విచారించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్ లక్షా ఇరవై వేలు ఉత్త పక్కకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుండేమో నేను ఇబ్రాహీంపట్నంలో ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఈరోజు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఇబ్రహీంపట్నంలో నువ్వు చేసినటువంటి ప్రతి భూ తగాదల మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యి ఈరోజు మేము కొత్తగా ఇచ్చేది కాదు నేను రెండు వేల పదిహేను నుంచి అన్ని దర్యాప్తు సంస్థలకు నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఆ రిప్రజెంటేషన్ల మీద ఫార్మాసిటీ కావచ్చు థర్టికానా కావచ్చు ఇబ్రహీంపట్నం బస్ డిపో దగ్గర ఉన్నటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు కొట్టేసిన భూమి కావచ్చు ఈ అన్ని భూముల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నువ్వు ఎన్ని దందాలు చేసినావు ఎంత మోసం చేసినావు ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే చాలా క్లియర్గా వస్తుంది దర్యాప్తు సంస్థ ఒక రెండు ఈడీ ఏమన్నది రెండు వేల కోట్లు అన్నదా రెండు రెండు వేల డాలర్లు రెండు వేల డాలర్ల ప్రశ్న కాదు ఇది బంగారు గనులలో బంగారం తెచ్చుకోవడానికి ఎన్ని కోట్ల డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి చెప్పు నిన్న తొమ్మిది గంటలు ప్రశ్నించు ఈరోజు మళ్ళీ ప్రశ్నిస్తుండ్రు నువ్వు తప్పించుకోవాలంటే అది తప్పుతుంది అనేది కళ మాత్రమే ఈరోజు కాకుండా రేపైనా ఒకవేళ ఇప్పుడు ఎక్కడన్నా ఈడీ కానీ ఎక్కడైనా లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ పూర్తిగా దర్యాప్తు చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చినాక కూడా దర్యాప్తు చేపించి నిన్ను బొక్కలు వేయడం ఖాయం అది కక్కించడం ఖాయం రేపు తప్పకుండా మేము నిన్ను బడి నడి బజార్లో నిలబెట్టి నిన్ను చిప్పకూడదు వెనుకట నీ అయ్యా నీ అమ్మని అన్నదమ్ములంతా చిప్పకూడదు తిన్న కుటుంబం మీది మళ్ళా చిప్పకూడు తినిపిస్తా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా నువ్వు కూడా జైల్లో నీ కుటుంబం అంతా దళితుల మీద ఆ రోజు దళితులను చంపి జైల్లో ఉన్నారు ఈరోజు దళితులను దోసుకొని జైల్లో పోవాల్సిన అవసరం ఈరోజు నీకు వచ్చింది నీ పాపాలు పండినై నువ్వు పాపాలు చేసి ఏదో పవిత్రుని అంటే కుదరదు పాపాలు చేసి కడుక్కుందామంటే భగవంతుడు కూడా ఉన్నాడు నువ్వేదో అనుకుంటున్నావు నేను అన్ని చేసి తప్పించుకుంటానై నువ్వు తప్పదు నువ్వు జైలుకు పోక తప్పదు ఈరోజు నీ ముఖ్యమంత్రి అడ్డం వస్తే నీ ముఖ్యమంత్రికి కూడా భాగస్వామ్యాన్ని అడగవలసిన అవసరం నాకు వస్తుంది అందుకే నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా వెంటనే బహిష్కరించు పార్టీ నుండి వెంటనే రాజీనామా చేయించు లేకపోతే నీ పాత్ర ఎంత అని అడగవలసిన అవసరం వస్తుంది అందుకే నేను నీ పాత్ర ఉంది అని ఈరోజు చెప్పడం లేదు బహిష్కరించకపోతే సస్పెండ్ చేయకపోతే జైలుకు పంపి అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ప్రభుత్వ పాత్రను అనుమానించాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం